పాన్ ఇండియా రేంజ్ లో రవి బస్రూర్ పేరు కేజీఎఫ్ సినిమాతో వెలుగులోకి వచ్చింది తాజాగా ప్రభాస్ సలార్ సినిమాతో మళ్లీ దేశవ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ తో దూసుకుపోతోంది ఇందులో రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది పాటలు మాత్రమే కాదు మాస సినిమాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని కూడా ఆయన అందించారు బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా తమ సినిమాల కోసం రవి బస్రూరు హాంటింగ్ బీజియం కోసం తహతహలాడుతున్నారు రవి బస్రూరు తండ్రి గ్రామంలో కొలిమి నడుపుతున్నాడు రవి కూడా తండ్రి దగ్గర కొలిమి పనిచేస్తూ ఉండేవాడు కానీ రంగంలో ఏదైనా సాధించాలని అచంచలమైన సంకల్పం అప్పటికే అతనిలో ఉండేది కానీ ఆర్థిక స్తోమత అడ్డొచ్చి చాలా రోజుల పాటు తండ్రి వద్దే పనిచేస్తూ వచ్చాడు ప్రస్తుతం గొప్ప సంగీత దర్శకుడు అయిన తర్వాత తాజాగా కన్నడ సరిగమపా సీజన్ టెన్ కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఆ టైంలో తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించారు రవి బస్త్రూర్ సరిగమపా షోలో రవి బస్త్రూర్ తన జీవితాన్ని మార్చేసిన సంఘటనను వివరించాడు సంగీత ప్రపంచంలో తానేంటో నిరూపించుకోవాలని ఇంటి నుంచి వచ్చేశాను చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అప్పటికే మూడు నాలుగు రోజులు భోజనం చేయలేదు నీళ్లు తాగుతూనే గడిపేశాను కానీ నా జేబులో ఒక లిస్ట్ ఉంది ఏ రోజు ఏ గుడిలో ఎలాంటి ప్రసాదం ఇస్తారో రాసి పెట్టుకున్నాను ఆ సమయంలో నేను ఒక్కోసారి కరెక్ట్ సమయానికి వెళ్లేవాణి కాదు నాకు ప్రసాదం కూడా లభించేది కాదు అంటూ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు రవి బ్రసూర్ దేవుడా నా పరిస్థితి ఏంటి అని నా మదిలో చాలా ప్రశ్నలే మొదలయ్యాయి అప్పుడు ఒక పెద్ద నన్ను చూశాడు అతని పేరు కామత్ నన్ను బెంగళూరులోని ఎవెన్యూ రోడ్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు అక్కడ నన్ను ఒక దుకాణానికి తీసుకెళ్లి ఇతను ఇత్తడి బంగారు వస్తువుల తయారీ వంటి అన్ని పనులు చేస్తాడని యజమానికి పరిచయం చేశాడు కాని ఇతనికి సంగీతం అంటే పిచ్చి ఎప్పుడు చూడు అదే పనిలో ఉంటాడని తెలిపాడు పనిలో పెట్టుకోమని కామతి చెప్పడం వెంటనే అతను ఓకే చేయడం జరిగిపోయాయి కానీ నేను ఎలాంటి పని చేయనని చెప్పాను అప్పుడు అక్కడ ఉన్న యజమాని నాకు ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఏదైనా తిని రమ్మన్నాడు అప్పుడు నన్ను చూసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని చెప్పాడు భవిష్యత్తులో అతని చూడటానికి ఐదు నెలలు అపాయింట్మెంట్ కావాలి అంతలా అతని రేంజ్ పెరిగిపోతుందని చెప్పాడు కాని ఆయన మాటలు నాకు నమ్మకంగా లేవు ఇలా చెప్పేవాళ్ళు చాలా మందిని చూస్తున్నారు నాకు సంగీతం మాత్రమే కావాలని చెప్పాను అప్పుడు ఆ వ్యక్తి మీకు ఏం కావాలి అని అడిగాడు నాకు కీబోర్డ్ కావాలి నాకు డబ్బు ఇస్తావా అని చెప్పాను అతను ఎంత కావాలి అని అడిగాడు నేను ముప్పై ఐదు వేలు అన్నాను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఇచ్చాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆ సమయంలో నేను కామత్ ఇద్దరు షాక్ అయ్యాం ఈ డబ్బు తిరిగివ్వకు కీబోర్డ్ తీసుకో ఈ ముప్పై ఐదు వేలకు పని ఇస్తాను పని చేసి చెల్లించు అని చెప్పాడు ఆ సాయం చేసిన వ్యక్తి పేరు రవి అప్పట్నుంచి నా పేరు తొలగించి అతని పేరును నా ఊరి పేరుతో పాటు ఉంచాను అలా రవి బస్వుర్ వెలుగులోకి వచ్చింది నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అతనే అతనికి క్రెడిట్ ఇవ్వడానికే నా పేరును మార్చుకున్నాను నా అసలు పేరు కిరణ్ కానీ రవి బస్ అని పిలిస్తేనే నాకు సంతోషమని ఆయన చెప్పాడు